తెలంగాణ శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గత సమావేశాలు అక్టోబర్ 13తో ముగియగా 5 నెలల తర్వాత ఎన్నికల వాతావరణం మధ్య జరుగుతున్న సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాధికార తెరాస, విపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఉభయ సభల సమావేశాలకు అస్త్రశస్త్రాలతో సిద్దమయ్యాయి. తెరాస ప్రధానంగా రాష్టంలో పంటల సాగు పెరుగుదల, కరోనా సమయంలో నష్ట ప్రభావం, సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాలపై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, ఐటీఐఆర్, రైల్వే కోచ్ల కర్మాగారం ప్రతిపాదన రద్దుకు తీసుకున్న నిర్ణయాలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై ఎలుగెత్తబోతోంది. విపక్షాలు నేమలెత్తే అంశాలపై దీటైన సమాధానాలు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇక ప్రతిపక్షాలు ధరణి, ఎల్ఆర్ఎస్ సమస్యలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణలో జాప్యం, పదవీ విరమణ వయస్సు పెంపు, నిరుద్యోగ భృతి తదితర హామీల అమల్లో వైఫల్యాలు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై తీర్మానం కోసం కాంగ్రెస్ పట్టుపట్టనుండగా చట్టాలకు మద్దతుగా బీజేపీ మాట్లాడబోతోంది. ఇక వీటితో పాటు పలు ప్రజా సమస్యలు సభలో ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభలను నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల అధ్యక్షతన సభా కార్యపాల కమిటీల సమావేశాలు జరగబోతున్నాయి. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్షాల నేతలు సభ్యులతో చర్చించి సమావేశాల అజెండా, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను అధికారికంగా నిర్ణయిస్తారు. ఇప్పటివరకు ఉన్న ప్రతిపాదన ప్రకారం చూసుకుంటే ఈ నెల 16న 2 సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి దివంగత సభ్యులకు నివాళులర్పిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. అదేవిధంగా 18న ఉదయం 11:30 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 20 నుంచి బడ్జెట్ పద్దులు తదితరాలపై ప్రధానంగా చర్చ చేపడతారు. ఇక 2 వారాల పాటు సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తుండగా కరోనా ప్రభావాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రధానంగా ఈరోజు స్టార్ట్ అవబోతున్నాయి, మరి దీనికి సంబంధించి ఓవరాల్గా షెడ్యూల్ ఏంటి, అదేవిధంగా ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ముందుగా గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ఆమోదించేందుకు శాసనసభ, శాసన మండలి సమావేశం రెండు కూడా సమావేశం కాబోతా ఉన్నాయి. ఇక తొలి రోజు సమావేశం కేవలం గవర్నర్ ప్రసంగానికే పరిమితం అవుతుంది. ఆ తర్వాత వాయిదా పడటం జరుగుతూ ఉంది. సమావేశం వాయిదా పడిన వెంటనే 2 సభలకు సంబంధించి, ఉభయ సభల శాసన మండలి, శాసనసభ సంబంధించినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరుగుతాయి. ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలు తీసుకోవాలి ఈ చర్చకు అనే దాని మీద ప్రధానంగా బిఎస్సి సమావేశాలను నిర్ణయిస్తారు. దాదాపు 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రాథమికంగా భావిస్తా ఉన్నారు. ఈ నెల 16వ తేదీన అంటే ఎల్లుండి ఎవరైతే చనిపోయినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సంతాప తీర్మానాలు కూడా ప్రవేశపెడతారు. ఆ తర్వాత 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం మీద సభలో, ఉభయ సభల్లో కూడా చర్చ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇక 18వ తేదీన ఈ వార్షిక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉభయ సభల్లో కూడా ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటటువంటి సభ్యులకు కావచ్చు, శాసన మండలి సభ్యులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే అంటే వాళ్ళకి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమతించేది లేదని చెప్పేసి నిర్ణయించడం జరుగుతూ ఉంది. కాబట్టి కోవిడ్ టెస్టులు నిర్వహించిన తర్వాత వాళ్ళకి నెగిటివ్ ఉంటేనే అనుమతించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం అంటే వాయిదా పడిన తర్వాత ఈ బిఎస్సి సమావేశంలో ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చ తీసుకోవాలో దాని మీద నిర్ణయం తీసుకుంటారు. సుధా, సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.